You're a superhero. అటు ఇటు ఎటెళ్ళినా ఉంటాను గాని పక్కమిలా నాకొచ్చనా అటు ఇటు ఎటెళ్ళినా నమ్మిదే పనా అన్న చూస్తూనే ఉండనా నేను నన్నే हेलो फ्रेंड्स दिस इज सिद्धू वेलकम बैक टू अवर चैनल सीसी अरिष्टम। ओके फ्रेंड्स मेरे इंत मुको वीडियो अच्छे चूसर कदा सेम अलांटे 3D सिनेमैटिक स्टाइल मन फोटोस पेको एला क्रिएट वीडियो लाइक ने फ्रेंड्स वीडियो स्टार्ट मुझे चिन्ह रिक्वेस्ट मे वीडियो नच्चे लाइक चेक शेयर चेक मन चैनल तक सब्सक्राइब फ्रेंड्स इक लेट वीडियो अच्छे स्टार्ट वीडियो को संबंधी प्रति ओक प्रेजेस फाइल लिंक्स मैं XML फाइल लिंक्स नींद डिस्क्रिप्शन में इच्छा मैं फ्री के अच्छे डाउनलोड अद्ते गूगल ड्राइव लगे उ प्रेजेस फाइल्स प्रेस फाइल्स क्यूआर कोड रूप में अच्छे इच्छा मेरे क्यूआर कोड स्कैन लिंक जनरेट डायरेक्ट अलर्ट मिशन इंपोर्ट इंकोटी XML XML प्रति गूगल ड्राइव उ इंकोटे गूगल ड्राइव ओपन का नीन पासवर्ड पटा पासवर्ड फुल वीडियो चूसा पासवर्ड वीडियो मध्य डिस्प्ले फर्स्ट पासवर्ड ओके अच्छे अतुदी फ्रेंड्स मैं पासवर्ड एंटर चेसते डायरेक्ट गूगल ड्राइव लिंक ओपन अतुदे सो मैं गूगल ड्राइव में प्रति ओक मेटीरियल उवास बैकग्राउंड बैकग्राउंड की संबंधी फोटोस मैं पीएनजी फोटोस मैं बैकग्राउंड फोटोस इंदोलते उठाई इकड़के डनोडी फस्ट इंपोर्ट प्रीवियस फाइल्स का XML फाइल्स का इंपोर्ट अलाइट मोशन इलाग वस्तार सो मैं फस्ट बीट मार्क ओपन चुस्काली बीट मार्क ओपन चुस्कते इंटरफेस इला उ जस्ट मैं चैनल ओनली फोटोस रिप्लेस सरपोद फ्रेंड्स एडिटिंग चाहिए एम उड़ा इंकोटे 3D की स्टार्टिंग एवर ने वाले मैं चैनल नीन కింద లింక్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒక వీడియో అయితే చేశాను స్టార్టింగ్ నుంచి మన png ఫోటోస్ ఎలా యాడ్ చేసుకోవాలి బ్యాక్ గ్రౌండ్ ఫోటోస్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది నేను ప్రతి ఒక్కటి అయితే నేను ఒక వీడియోలో అయితే చెప్పాను ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది మీరు అయితే అక్కడికి వెళ్లి అయితే చూడొచ్చు ఇంకొకటి ఏందంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనము ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫోటోస్ అనేది మనకైతే మన png టైప్ లో అయితే ఉండాలి ఫ్రెండ్స్ మనకి స్టార్టింగ్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫోటో అనేది ఇలా png టైప్ లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలి స్టార్టింగ్ లో అయితే ఫోటో అయితే ఇలా అయితే ఉంటుంది jpg ఫార్మాట్ లో మీరు png ఫార్మాట్ లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి మీరు ఇలా png ఫార్మాట్ లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి నేను ఒక వీడియో అయితే చేశాను కింద డిస్క్రిప్షన్ లో వీడియో అయితే ఉంటుంది ఓన్లీ 5 మినిట్స్ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వీడియో చూసినట్లయితే మీకు అయితే ఈజీగా అయితే ఓన్లీ 1 క్లిక్ తో పాటు అయితే మీరు అయితే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఇక్కడ హెయిర్ करेक्ट एंट्री तो सहमात्र बैकग्राउंड रिमूव इक फोटो चूसक चूँस इक एंट्री एंट्री करेक्ट कटे चेसा चूँसारे इलागैते मेरे बैकग्राउंड रिमूव आ वीडियो चूस नजी अर्थम फस्ट मेरे इकम चुस्क इक फोटोस रीप्लेस पेटी दाने को XML वाले प्रति लेयर प्रति फोटो अच्छे मेरे रीप्लेस पेवा उ बैकग्राउंड्स का इक इमेज फोटोस png फोटोस प्रति रीप्लेस इकड़ XML वाले बैकग्राउंड में क्लिक कलर एंड फील्ड को वे इक नीन 3D इकड़े बैकग्राउंड के मैं फोटो अच्छे उठी बैकग्राउंड संबंधी फोटो अच्छे बैकग्राउंड संबंधी फ्रेंड्स दीन क्लिक प्लस अगर क्लीक फोटो अने रीप्लेस इक मतलब टोटल 3 बैकग्राउंड फोटोस उठाई 3 फोटोस अने रीप्लेस पेटी इक दीन क्लिक प्लस अगर क्लीक रीप्लेस मल्ल लाइड जब इंको लेयर अत दीन क्लीक कलर एंड फील्ड को वे इक फोटो रीप्लेस पेटी प्लस अगर क्लीजी रीप्लेस इक ఏ బ్యాక్గ్రౌండ్ కి ఏది పెట్టుకోవాలనోడో నేను ఇక్కడ మెన్షన్ చేశాను BG1 ఫైల్ లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ పైన చూడండి ఇక్కడ BG1 అయితే కనిపిస్తుంది కదా ఈ BG1 అనేది మీకు గూగుల్ డ్రైవ్ లో ఏముందో చూసుకోవాలి
గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకైతే ఇక్కడ బీజీ వన్ ఏది ఉంటుందో చూసుకోవాలి. ఇక్కడ బీజీ వన్ అయితే ఉన్నది. ఈ బీజీ వన్ ప్లేస్లో మీరైతే ఇక్కడ ఈ లేయర్ చూసుకొని ఈ బీజీ వన్ దగ్గర మీరు ఆ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలా అయితే మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి పిఎన్జీ సూడ్ ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. ఇక్కడ బీజీ వన్ అయితే అప్లై చేసాం కదా, ఇప్పుడు మనం ఇమేజెస్ ఎలా రీప్లేస్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఇమేజ్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 3D లోకి వెళ్తే ఇక్కడ ఒక ఫోటో అయినా సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అయితే రీప్లేస్ అయితే అయిపోతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఇంకో ఇమేజ్ ఉంటుంది, ఇది కూడా రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇలాగే మీరు ప్రతి ఒక్క ఫోటో అనేది మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎవరైతే ఫాలో అయితే లేదో తొందరగా అయితే ఫాలో అవ్వండి. నేను స్టార్టింగ్లో చూపించిన ప్రివ్యూ వీడియో అవ్వడం మీకైతే ఫుల్ ప్రివ్యూ వీడియో అయితే లేదు కదా, ఫుల్ సాంగ్తో అయితే లేదు కదా, అదైతే మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అయితే మీరు ఫుల్ సాంగ్తో అయితే చూడొచ్చు. ఎక్సలెంట్గా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే. ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి. ఇంకోటి మీరు హెచ్డీలో స్టేట్ ఈ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలనుకో, మన టెలిగ్రామ్లో అయితే ఉంటుంది. మీరు టెలిగ్రామ్ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కింద మీరు సాంగ్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ఎంఎల్ వాళ్ళకు. ఎక్స్ఎంఎల్ వాళ్ళకి అయితే తప్పకుండా అయితే టెలిగ్రామ్లో అయితే వెళ్ళేసి సాంగ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ సాంగ్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫోటో అనేది రీప్లేస్ చేసుకునే కదా, మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ బై సీసీఆర్ ఇష్యూ అని ఉంటుంది, అది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఫస్ట్ మీరు పై క్లిక్కున్నట్లయితే కింద ఒక లేయర్ అయితే ఉంటుంది, ఆ లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ వైట్ టేబుల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వైట్ టేబుల్ మీకు గూగుల్ డ్రైవ్లో ఎక్కడ ఏం ఉందో చూసుకోవాలి. ఇక్కడ వైట్ టేబుల్ అనేది ఇది ఉన్నది ఫ్రెండ్స్, మీకు గూగుల్ డ్రైవ్లో వైట్ టేబుల్ అయితే ఇది ఉన్నది. ఇది ఈ వైట్ టేబుల్ అనేది మీరు అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీన్ని అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అలైట్ మోషన్లోకి వచ్చి ఇక్కడ వైట్ టేబుల్ అయితే ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు వైట్ టేబుల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అనేది రీప్లేస్ అయితే అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ చెప్పుకుంటే ఇక్కడ ఎల్లో సోఫా అని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎల్లో సోఫా కూడా మీకు అయితే గూగుల్ డ్రైవ్లో చూడండి. ఒకసారి గూగుల్ డ్రైవ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎల్లో సోఫా అయితే ఉన్నది కదా, ఈ ఎల్లో సోఫాని అయితే మీరు అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎల్లో ఫోటో అయితే ఇది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకైతే ఇక్కడ ఉన్నది అయితే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. దానిపైన ఉన్న కూడా 2 లేయర్స్ కూడా అలాగే అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఉంటుంది, ఫ్లవర్ పాట్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్తే ఇక్కడ ఫ్లవర్ పాట్ అనేది ఇది ఫ్రెండ్స్ మీకు గూగుల్ డ్రైవ్లో కూడా ఉంటుంది. ఇక్కడ ఫోటో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లవర్ ఫోటో అయితే ఇది ఉన్నది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నంత అలైట్ మోషన్లో అయితే చూపిస్తుంది. ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. మనం కొంచెం పైకి లేపుకున్నట్టు దానిపైన కూడా సేమ్ ఫ్లవర్ ఫోటో అయితే పెట్టేసాలి. దానిపైన ఇంకా ల్యాంప్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ల్యాంప్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ పైకి లేపుకున్నట్లయితే ఇక్కడ ల్యాంప్ అయితే కనిపిస్తుంది, ఎండింగ్లో ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మీరైతే ప్రతి ఒక్కటి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ల్యాంప్ ఎక్కడ ఉందో చూసుకుంటున్నాను. ఇక్కడ ల్యాంప్ ఉంది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. ఇలాగే దీనిపైన కూడా టోటల్గా ఇంకో 3 లేయర్స్ అయితే ఉంటుంది, ఆ లేయర్స్ కూడా మొత్తం ల్యాంప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత బ్రౌన్ టేబుల్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు బ్రౌన్ టేబుల్ కూడా రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాగ పైకి లేపుకొని ఇక్కడ బ్రౌన్ టేబుల్ అయితే కనిపిస్తుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తొందరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో నేను ఎడిట్ ఎలా ఎడిట్ చేస్తున్నా అర్థం కాకపోతే ఇంకా మన ఛానల్లో ఉన్న 2-3 వీడియోస్ అయితే చూడండి, మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ మనం బ్రౌన్ టేబుల్ అయితే ఇది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అయితే ఫోటో అయితే రీప్లేస్ అయితే అవుతుంది. ఇలాగే లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి. లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఇక్కడ మీకు సోఫా సెట్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇది కూడా చేంజ్ అయితే చేసుకోవాలి. ఇది మీకు సోఫా సెట్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి అయితే లైట్స్ ఉంటుంది, ల్యాంప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకొని ప్లస్ అక్కడ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకైతే ఇక్కడ యాడ్ అయితే అయిపోతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్లయితే ఇక్కడ మీకు కోకోనట్ ట్రీ ఉంటుంది, ఇక్కడ హోమ్ అయితే ఉంటుంది. కోకోనట్ ట్రీ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసినట్టయితే ఇక్కడ కోకోనట్ ట్రీ అయితే ఇది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలాగే దానిపైన కూడా ఇంకో లేయర్ అయితే ఉంటుంది కోకోనట్ ట్రీ, అది కూడా రీప్లేస్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ హోమ్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైకి లేపుకున్నట్టయితే ఇక్కడ హోమ్ అయితే ఇది ఫ్రెండ్స్ మీకు, దీని మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్
क्ली होम अच्छे रीप्लेस इलागे प्रती फोटो अभी रीप्लेस नेक्स्ट टाइम इक इकड़ प्रती लेयर अने सेलेक्ट लांग पेजना सेलेक्ट इला पैक लेको इला सेलेक्टी को मंदी इला सेलेक्ट करेक्टे रा सो नेक्स्ट टाइम से बॉक्स ऑप्शन में क्ली सेलेक्ट आल में क्ली प्रति सेलेक्ट इलांट सेलेक्ट दी का सेलेक्ट मल्ल बॉक्स ऑप्शन में क्ली का 15 लेयर्स में क्ली टोटल 15 लेयर्स अने का मल्लोस बैक वैल्यूस मैं एडिटने वीडियो क्या अभी ओपन ओपन सेम अदे बॉक्स ऑप्शन में क्ली पेस्ट 15 लेयर्स में क्ली प्रति लेयर अने पेस्ट अतुदी पेस्ट दिन तरह इक बल्कि कैमरा एनिमेशन आवाली आनको लफ्ट सैड जरूरत इक करेक्ट ऐनमेन अच्छा अतुदी इक मन कैमरा मूविंग अच्छे अतुदी सो इंकोटे चाल मंदे प्रॉब्लम इक फोटो अभी इकड़क चाल मंदते इला लाभ वस्तु को मे सारी फ्रेंड्स इला को मंदी फोटो अने लावे वस्तु को मंदी फोटो इला सन्नगे वस्तु करेक्ट मैं दी अडस्टे फ्रेंड्स फस्ट मन फोटो अच्छे इला सन्न वनो इक लेयर मैं क्लीको एडिट षेप एडिट षेपे वेल्लते इक लेयर अच्छे वस्तु दीनमीद అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీరు లెఫ్ట్ సైడ్ జరుకున్నట్లయితే లావ్ అయితే అవుతుంది అదే రైట్ సైడ్ జరుకున్నట్లయితే సన్నగైతే అవుతుంది ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కైతే జరుపుకుంటున్నాను ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి మీరు మీ బాడీ దగ్గరికి అయితే ఆ ఫోటో దగ్గరికి అయితే మీరు అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నేను ఈ ఫోటో దగ్గరికి అయితే నేను అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను ఇలా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత లీవ్ అయితే చేయాలి మళ్ళీ నెక్స్ట్ ఫోటో అయితే చూసుకోవాలి కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఈ ఫోటో అయితే పర్ఫెక్ట్ అయితే అడ్జస్ట్ అయిపోయింది మళ్ళీ లెఫ్ట్ ఫోటో ఈ ఫోటో అయితే చాలా లావ్ కొంచెం లావ్ వచ్చింది అనిపిస్తుంది ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేసుకొని ఎడిట్ షాప్ లోకి వెళ్ళేసి కొంచెం రైట్ సైడ్ కి అయితే జరుపుకున్నాను రైట్ సైడ్ జరుపుకున్న తర్వాత ఈ ఫోటోని అనేది కొంచెం పైకి అయితే తీసుకెళ్ళాల్సి ఉంటుంది దాని కొరకు ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మర్ మీదకి వెళ్ళేసి ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మర్ లోకి వెళ్ళకనే ఇక్కడ ఎక్స్ వై ఆప్షన్ ఇక్కడ జెడ్ ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడ ఓన్లీ జెడ్ ఆప్షన్ లోకి వెళ్ళొద్దు ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ ఎక్స్ వై ఆప్షన్ లోనే ఉంచుకోవాలి జెడ్ ఆప్షన్ లోకి వెళ్తే మీకు అయితే యానిమేషన్ అనేది కొంచెం ఖరాబ్ అయితే అవుతుంది సో మీరు ఏం చేసుకోవాలంటే ఓన్లీ ఎక్స్ వై ఆప్షన్ లో ఉంచుకొని ఇక్కడ అయితే మూవ్ అనేది ఇలా మూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్ ప్లేస్ లో అయితే ఉంచుకోండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే మళ్ళీ ఈ ఫోటో పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది మన లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఈ ఫోటో కూడా పర్ఫెక్ట్ వచ్చింది కొంచెం పెద్దగా అయితే వచ్చింది కాబట్టి నేను ఏం చేశాను అంటే ఫోటోని చిన్నగా చేసుకోవాలి దాని కొరకు ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తుంటాయి దీని కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఫోటో అయితే పెద్ద అవుతుంది రైట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఫోటో అయితే చిన్నగా అవుతుంది ఇలాగే మీరు చూసుకొని ఫోటోని కరెక్ట్గా అయితే కరెక్ట్ సైజ్ అయితే చేసుకోవాలి కరెక్ట్ సైజ్ చేసుకొని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ అక్కడ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఎక్స్ వై అండ్ జెడ్ ఆప్షన్ అయితే వస్తుంది ఎక్స్ వై ఆప్షన్ ఉంచుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫోటోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత లీవ్ చేసుకోవాలి ఇలాగే మీరు ప్రతి ఒక్క ఫోటో అయితే ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ వై ఆప్షన్లోకినే ఉంచుకోవాలి ఇంకోటి జెడ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళొద్దు ఇలాగే మీరు ప్రతి ఒక్కటి అయితే సెట్ చేసుకున్న తర్వాత సారీ ఫ్రెండ్స్ ఇలాగే మీరు ప్రతి ఒక్కటైతే సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సెట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దాని కొరకు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన సోషల్ మీడియాలో మన టెలిగ్రామ్ ఛానల్లో మన మరియు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అయితే అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్